భాగవతం 3వ ఎపిసోడులోకి స్వాగతం. ఈ ఎపిసోడులో వ్యాస మహర్షి కుమారుడు శ్రీ శుక మహర్షి జన్మరహస్యాన్ని, శ్రీ శుకుడు భాగవతాన్ని ప్రవచనం చేయడానికి కారకుడైన పరీక్షిత్తు జన్మరహస్యాన్ని గురించి చెప్పుకుందాం. నైమిషారణ్యంలో శౌనకుడు అను ముని 12 ఏళ్లు జరుగు సత్రయాగం చేస్తూ ఉన్నాడు. అక్కడ వేలాదిగా మునులు యజ్ఞంలో పాలు పంచుకుంటూ ఉన్నారు. అలాంటి ప్రదేశంలో సూతుడు అను ఒక గొప్ప కథకుడు వారికి భగవంతుని గురించిన కథలను వినిపిస్తూ ఉన్నాడు. అక్కడి మునుల కోరికపై భాగవతాన్ని వినిపిస్తూ ఉన్నాడు. ముందుగా భాగవతాన్ని మొట్టమొదటిసారి భూమిపైన చెప్పిన శ్రీ శుక మహర్షి జన్మరహస్యాన్ని చెప్పటం ప్రారంభించాడు. ఒకానొక సమయంలో వేదవ్యాస మహర్షి మేరుపర్వత శిఖరంపైకి వెళ్ళి అక్కడ మహాశివునికై ఘోరమైన తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చి మహాశివుడు ప్రత్యక్షం అయ్యి ఏం కావాలో కోరుకోమని అడిగాడు. అప్పుడు వ్యాస మహర్షి, మహాదేవా, నీరు, గాలి, ఆకాశము, భూమి, అగ్ని వీటితో సమానమైన బలం గల ఒక కుమారుడిని ప్రసాదించు అని కోరాడు. పరమశివుడు ఆయనకు ఆ వరాన్ని ప్రసాదించి అంతర్ధానం అయ్యాడు. తర్వాత వ్యాసమహర్షి తన తపస్సును నిష్ఠతో కొంతకాలం కొనసాగించాడు. ఆ తర్వాత ఒకరోజు వ్యాసమహర్షి యజ్ఞం చేయడానికై ఆరణిని మర్దించసాగాడు. ఆరణి అంటే నిప్పును పుట్టించగల 2 కర్రముక్కలు. అలా ఆయన మర్దిస్తున్న సమయంలో అక్కడకు దగ్గరలో గృతాచి అను ఒక అప్సర కనబడింది. ఆమె ఒయ్యారం, నాజూకుతనం, శారీరక ఒంపుసొంపులు వ్యాసమహర్షిని ఆకర్షించాయి. ఆమె అందం అతనిలో కామాన్ని కలిగించింది. వ్యాసమహర్షి ఆ విధంగా గృతాచి పట్ల కామపరవశుడు కావడాన్ని గృతాచి గమనించింది. ఆమెకు గుండెలు గుబగుబలాడాయి. ఈ ప్రాంతానికి వచ్చి ఈ విధంగా ఆయనకు కామవికారం కలగడానికి కారణమయ్యాను, ఇందుకు ఆయన నన్ను శపిస్తాడేమో అని భయపడింది. వెంటనే అద్భుత అందాల రాశిగా ఉన్న తన శరీరాన్ని చిలుకగా మార్చుకుంది. కానీ ఆలోగానే వ్యాసమహర్షిలో ప్రవేశించిన కామవాంచ వల్ల అతని నుండి తేజస్సు వెలికి వచ్చేలా చేసింది. అయినా కూడా నిర్వికారంగా వ్యాసుడు ఆరణిని మర్దిస్తూనే ఉన్నాడు. దాంతో బయటకు వెడలిన అతని తేజస్సు ఆ ఆరణిలో పడింది. అప్పుడు కూడా దీనినంతటినీ పట్టించుకోకుండా ఆరణిని మర్దిస్తూనే ఉన్నాడు వ్యాసమహర్షి. దాంతో ఆ ఆరణిలో నుండి అచ్చం వ్యాసమహర్షిని పోలిన రూపంతో ఒక బాలుడు జన్మించాడు. కానీ రంగు మాత్రం వ్యాసుడు కారునలుపుతో ఉండగా శుకుడు మాత్రం తెల్లని తెలుపుతో ఉన్నాడు. చిలుకగా మారిన గృతాచి వలన ఆ బాలుడు జన్మించాడు కనుక అతనికి శుకుడు అని పేరు వచ్చింది. శుకము అనగా చిలుక. శ్రీశుకుడు జన్మించగానే ఆకాశగంగ దేవతారూపు దాల్చి వచ్చి మంగళ స్నానం చేయించింది. ఆకాశము నుండి కృష్ణాజినం, దండము వచ్చి ఆయనను చేరాయి. పుష్పవృష్టి కురిసింది. దేవదుందుబులు మోగాయి. మహాశివుడు పార్వతీ సమేతుడై వచ్చి శుకునికి ఉపనయనం చేయించారు, నామకరణం చేశారు. తర్వాత తన తండ్రి వ్యాసుని ఆజ్ఞానుసారం దేవగురువు అయిన బృహస్పతి వద్దకు వెళ్ళి శాస్త్ర విద్యలన్నింటినీ నేర్చాడు. తర్వాత తిరిగి తన తండ్రి వద్దకు వచ్చి సాంఖ్యాయోగాన్ని నేర్చుకున్నాడు. శ్రీశుకుడు గృహస్థ వానప్రస్థాశ్రమాలను వదిలి సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలనుకున్నాడు. అందుకు వ్యాసుడు అంగీకరించి జనక మహారాజు వద్దకు వెళ్ళి ఉపదేశం పొంది రావలసిందిగా చెప్పి పంపించాడు. శుకుడు నడుచుకుంటూ వెళ్ళి జనకుని మిథిలా నగరానికి చేరుతాడు. జనకుని కోటలోకి ప్రవేశించే ముందు అక్కడి ద్వారపాలకుడు అతడిని ఆపి, నీవు బాలుడివా వృద్ధుడివా అంటూ అడుగుతాడు. అందుకు శుకుడు, నేను బాలురలో వృద్ధుడను, వృద్ధులలో బాలుడను అని జవాబిస్తాడు. అతని సమాధానానికి ఆశ్చర్యపోయిన ద్వారపాలకుడు ఆ విషయాన్ని జనక మహారాజుకు తెలియపరిచాడు. ఆ వచ్చినవాడు శ్రీశుకుడు అని అర్థం చేసుకున్న జనకుడు పూర్ణకుంభంను తలపైన ఉంచుకుని వచ్చి ఆ మహర్షిని స్వాగతిస్తాడు. తర్వాత ఇద్దరూ సమావేశం అవుతారు. అప్పుడు శ్రీశుకుడు, మధ్య 2 ఆశ్రమాలను వదిలి చతుర్థాశ్రమమును స్వీకరించవచ్చునా అని అడుగుతాడు. మొదటి ఆశ్రమ ధర్మములోనే జ్ఞానం సాధించిన వాడికి ఇతర ఆశ్రమ ధర్మాలతో పనిలేదు. కోరికలను వదలి తపాన్ని ఆచరించేవాడు మోక్షాన్ని పొందుతాడు. అంటే ఏ కోరిక లేకుండా మనసు ఉన్నప్పుడు ఏ ఆశ్రమ ధర్మమైనా ఒక్కటే అని దాని అర్థం.
అని చెబుతాడు జనకుడు. తర్వాత శ్రీశుకుడు కోరికలను పూర్తిగా వదిలివేస్తాడు. చివరికి శరీరానికి ఉన్న దుస్తులు కావాలన్న కోరికను కూడా వదిలివేస్తాడు. దిగంబరంగానే తిరుగుతూ భగవంతుని ధ్యానంలో గడుపుతూ ఉంటాడు. ఆయన గురించి లోకం అంతా తెలిసిపోతుంది, మహాజ్ఞాని మహాయోగి అని. ఒకసారి శ్రీశుకుడు దారి వెంట ఎటువైపుగానో వేగంగా వెళుతూ ఉంటాడు. దారిలో ఒక కొలనులో కొందరు అప్సరలు నగ్నంగా స్నానం చేస్తూ ఉంటారు. వారు శ్రీశుకుని చూసి అలాగే నగ్నంగా ఒడ్డుకు వచ్చి నమస్కరిస్తారు. తర్వాత తిరిగి స్నానం చేస్తూ ఉంటారు. ఆ వెనకగానే వ్యాసమహర్షి కూడా వస్తూ ఉంటాడు. అప్పుడు అప్సరలు చకచకా తమ దుస్తులను ధరించి ఒడ్డుకు వచ్చి నమస్కరిస్తారు. అందుకు వ్యాసుడు ఆశ్చర్యపోయి, ఇదేమిటి, నేనేమో ముసలివాడిని, కాని నా ఎదుటికి వచ్చినప్పుడు మాత్రం దుస్తులు ధరించి వచ్చి నమస్కరించారు. మరి పడుచువాడైన నా కొడుకు ముందుకు మాత్రం దుస్తులు లేకుండా నగ్నంగా వచ్చారు, ఏమిటిది అని అడుగుతాడు. దానికి వారు, శ్రీ శుక మహర్షిలో ఎంత మాత్రం ఎలాంటి కోరిక లేదు, మీలో కోరికలు ఉన్నాయి, అందుకే అలా చేశాము అంటారు. తన కుమారుని గొప్పతనం చూసి ఆయన ఎంతో పొంగిపోయాడు. శుకుని పోలిన తత్వవేత్త అయినా యోగీశ్వరుడు అయినా మూడు లోకాలలో లేడు అని సంతోషపడతాడు. తర్వాత ఒకసారి అప్సర రంభ కూడా శ్రీశుకుని అందం చూసి మోహించి తనతో కూడమంటూ వాదిస్తుంది. కానీ తుచ్చమైన శారీరక కోరికలను ఆశించేవాడను కాదు అంటూ చాలాసేపు ఆమెతో వాదించి ఆమెను నిరాకరిస్తాడు. శుక మహర్షి ఏ ప్రదేశంలో కూడా ఆవుపాలు పితికినంత సమయం కూడా నిలిచి ఉండడు. అలాంటి ఆ మహర్షి 7 రోజులు ఒకే చోట కదలకుండా నిలిచి ఉండి పరీక్షిత్తుకు భాగవత కథను వినిపించి పరీక్షిత్తు మహారాజుకు ముక్తిని కలిగించాడు. అలా పరీక్షిత్తుకు కథను అంతా వినిపించాక తిరిగి తన తండ్రి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ తపస్సు చేస్తూ జీవితాన్ని గడిపాడు. పరీక్షిత్తు ఎందుకు శుక మహర్షి చేత 7 రోజులు భాగవత పారాయణాన్ని చేయించుకున్నాడు? పరీక్షిత్తు ఎవరు? ఆయన జన్మరహస్యం ఏమిటి? మహాభారత యుద్ధం ముగుస్తుంది. చివరగా అశ్వత్థామ తన తండ్రిని చంపినందుకు, దుర్యోధనుడిని భీముడు అక్రమంగా తొడలపైన కొట్టి చంపినందుకు పాండవులపై పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. అపాండవం చేస్తానంటూ దుర్యోధనుడి వద్ద ప్రతిజ్ఞ చేస్తాడు. తర్వాత రాత్రివేళ పాండవులుగా భావించి ఉప పాండవులను దృష్టద్యుమ్నుడిని చంపుతాడు. శిబిరాలను కాల్చివేస్తాడు. ఆ తర్వాత అపాండవం అవునుగాక అని బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ప్రయోగించడమే గాని ఉపసంహరించడం అశ్వత్థామకు తెలియదు. ఆ బ్రహ్మాస్త్ర ప్రభావం ఉత్తర గర్భంలో ఉన్న శిశువును కూడా తాకుతుంది. పాండవుల వంశాంకురం ఉత్తర గర్భంలో ఉన్న శిశువు మాత్రమే. అటు తర్వాత పాండవుల వంశం నిర్వంశం అవుతుంది. అప్పుడు ఆ శిశువును కాపాడడానికి శ్రీకృష్ణుడు ఉత్తర వద్దకు వస్తాడు. అభిమన్యుడి ధర్మపత్ని పాండవుల కోడలువు అయిన ఓ ఉత్తర, భయపడకు, నేను నీ గర్భాన్ని కాపాడుతాను అని మాయను ప్రయోగించి తాను ఉత్తర గర్భంలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే బ్రహ్మాస్త్ర ప్రభావం లోనికి చేరి శిశువును తన మంటల చేత బాధపెడుతూ ఉంటుంది. ఉత్తర గర్భంలో ఉన్న శిశువు బ్రహ్మాస్త్రం నుండి వెలికి వస్తున్న ప్రకాశవంతమైన రూపాన్ని చూశాడు. అది తనను చుట్టుముట్టి కాలుస్తున్నట్టుగా అనిపించసాగింది. అదే సమయంలో ఆ శిశువు అక్కడే మరొక రూపాన్ని కూడా చూశాడు. ఆ రూపం బొటనవేలు పరిమాణంతో కనబడింది. ఆ రూపం అతి సుందరంగా కనబడింది. ఆ ఆకారంపై బంగారు కిరీటం కనబడింది. ఆ ఆకారం శరీరం మేఘములాగా నీలం రంగులో ఉంది. మెరుపులాంటి పచ్చని పట్టు వస్త్రం ధరించి ఉంది. ఆ ఆకారం చేతిలో గద ఉంది. ఆ గదతో బ్రహ్మాస్త్రం నుండి వచ్చు మంటలను కొట్టి అణిచివేసింది ఆ ఆకారం. దీనినంతటిని కళ్ళు పెద్దవి చేసుకుని చిత్రంగా ఆసక్తిగా చూసింది ఆ శిశువు. ఆ ఆకారం శ్రీకృష్ణుడు. బ్రహ్మాస్త్ర ప్రభావం లోపల నిర్వీర్యం కాగానే శ్రీకృష్ణుడు అక్కడ నుండి మాయమయ్యాడు. ఆ విధంగా ఉత్తర గర్భంలోని శిశువు రక్షించబడింది. తర్వాత ఉత్తర ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు విష్ణురాతుడు అని పేరు పెట్టారు. అలా జన్మించిన విష్ణురాతుడు దేనినైనా పరీక్షగా చూస్తూ ఉండేవాడు. తాను తల్లి గర్భంలో ఉన్నప్పుడు పచ్చని పీతాంబరం ధరించి, మెడలో కౌస్తుభము ధరించి, చేతిలో గదను ధరించి నన్ను రక్షించిన ఆ విచిత్ర వ్యక్తి ఎవరు, ఎవరై ఉంటారు అని తనలో తాను తర్కించుకుంటూ ఉండేవాడు.
అలాంటి వ్యక్తి కనబడతాడా అని అందరిలోనూ వెతుకుతూ ఉండేవాడు. అలా అన్నింటినీ పరీక్షగా చూస్తూ ఉంటాడు కనుక శ్రీకృష్ణ పరమాత్ముడు అతడిని పరీక్షిత్తు అని పిలవటం ప్రారంభించాడు. ఇక భాగవతంలోని మిగతా కథను 4వ ఎపిసోడులో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.